ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. ఒకరు ఎదగాలన్నా, దిగజారిపోవాలన్నా, అత్యున్నతమైన స్థానానికి ఎదగాలన్నా, అంతులేని సంపద సంపాదించాలన్నా, అతి భికారిగా మారిపోవాలన్నా, ఎవరి జీవితానికైనా మార్గనిర్దేశకులు వాళ్ళే. వాళ్ళ ప్రమేయం 90% ఉంటే 10% ఇతర ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చదువు, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఇతరులతో మాట్లాడే పద్ధతి, అసలు వాళ్ళు ఎంచుకున్న రూటు, వాళ్ళు చేస్తున్న బిజినెస్ కానీ, చేస్తున్న జాబ్ కానీ, ప్రతి ఒక్కటి 90% వాళ్ళదే. వాళ్ళ జీవితానికి, ఎవరి జీవితానికి వాళ్ళే మార్గనిర్దేశకులు. మిగతా 10% డిఫరెంట్ ఉంటాయి. తల్లిదండ్రుల ఆస్తులు, లేదంటే ఇంకెవరైనా సపోర్ట్ ఇవ్వడం, లేదంటే లక్కీ లాటరీ తిరగడం, ఇట్లాంటివి ఓన్లీ 10% వరకే పనిచేస్తాయి. 90% మాత్రం ఎవరి జీవితానికి వాళ్ళే మార్గదర్శకులు. కాబట్టి చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు, 100 మంది 100 చెప్తుంటారు, కానీ ఏది వినాలి, ఏది వినద్దు, ఏది విని దాన్ని ఆచరణలో పెట్టాలి, ఏది వినకూడదు లేదంటే విని వదిలేయాలి అనేటువంటిది ఎవరికి వారే డిసిషన్ తీసుకోవాలి. ఒక మార్గాన్ని మనం ఎంచుకోబోయే ముందు దాంట్లో మంచి చెడ్డలు ఆలోచించాలి. చెడు అయినా మనమే, మంచి అయినా మనమే భరించాలి. ఒకవేళ నీ జీవితాంతం నీకు నచ్చినట్టు జీవించి ఓడిపోయినా సరే, యు ఆర్ ద విన్నర్. గెలుపు అంటే ఓన్లీ ఒక డబ్బు సంపాదించడమే కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం. ఏ విషయంలో అయినా నీవు కంట్రోల్గా ఉండాలి. నువ్వు ఇది చేయాలి, చేయగలవు అంటే నువ్వు చేయగలగాలి. ఇతరుల ప్రభావం నీ మీద కొంతవరకే ఉండాలి. ఎంతవరకు ఉండాలి కూడా అది నువ్వే నిర్దేశించుకోవాలి. ఏది ఏమైనా నీ ఆలోచనే నీ జీవితం.